फिटिंग पूरे वार्डों में हर जगह है बोल के रिम्स डायरेक्टर प्रेस में दिए, 300 बेड़ा है, बेड़ा खाली है बोल के बोले। यहाँ पे ऑक्सीजन का खाली गाला है, प्लग है, ऑक्सीजन फिटिंग नहीं है। इसको नहीं रहने की वजह से लोग बाहर से प्राइवेट सिलेंडर लेके आए, यहाँ सिलेंडर भी प्रोवाइड नहीं कर रहे। मैं रिम्स डायरेक्टर से गुजारिश करता हूँ कि खाली स्टेटमेंटों पे रिम्स मत रख दो। बड़े बड़े मशीना हैं, इसको कोई जो सो फिटिंग करने वाला नहीं है और जो सो इसको कोई यूज़ करने का सोच भी नहीं रहे और लोगों की मदद करने के बारे में ये भी नहीं कर रहे। मशीन इतनी बड़ी पड़ी हुई है, इसका कोई फिटिंग नहीं है, कुछ नहीं है। और पेपर में दे रहे 300-500 बेड हैं, 300 बेड खाली है और जो सो गैस है 100 बेड। तो वो रिजवान साहब इधर आइए, आप रिजवान साहब है, इन्हों कल आके मेरे को यहाँ रिम्स में ऑक्सीजन सिलेंडर दिए। बोले तो मैं यहाँ सिलेंडर दिया, अपना सिलेंडर वहाँ लगे हुआ है। रिम्स में जब सिलेंडर है तो बाहर प्राइवेट में सिलेंडर्स क्यों मंगा रहे बोल के मैं पूछना चाह रहा हूँ। और एक पॉजिटिव बोल के पुलिस वाले उनको यहाँ पे ऑक्सीजन नहीं है बोल के बोले तो घर में ले जाके जो सो रिम्स से घर को ले जाके लगा दिए। और कल रात में एक लेडी अनंतपुर विलेज वाले सुबह अच्छी रिम्स नीचे डिस्चार्ज है, अच्छी ऑक्सीजन सिलेंडर తీసుకొని ఇంట్లో పెట్టుకుంటున్నారు। ఈ మొత్తం ఫిట్టింగ్ చేపియండి, ఇక్కడక్కడ ఫిట్టింగ్ లేదు। ఈ మెషిన్ సుబ చూస్తే ఎవరు యూజ్ చేస్తలేరు। ఇది వెంటిలేటరా, ఇది ఎక్స్రే చేయాలన్నా సిటీ స్కాన్ చేయాలన్నా చిన్న సెన్సర్స్ కావాలి మనకి। ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ లైన్ ఉంది కానీ సెంట్రల్ లైన్ పేషెంట్స్ని మనం కిడ్నీ తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి చిన్న డీటెయిల్ సిలిండర్తో అది తాపం సపోర్ట్తోనే మనం కిడ్నీ తీసుకెళ్ళాలి। లేదంటే వాళ్ళకి ఎప్పుడు పడిపోతే వాళ్ళు షిఫ్ట్ చేయలేదు, సిటీ స్కాన్ చేయలేము, ఎక్స్రే చేయలేము, దీనివల్ల ఎక్స్రేస్ సిటీ స్కాన్ స్పెండింగ్ అవుతుంది। ఆ డీటెయిల్ సిలిండర్స్ కానీ చిన్న సిలిండర్స్ కానీ సప్లై చేస్తే వాళ్ళకి సిటీ స్కాన్ స్కోర్ ఎంత ఉంది, సిజాటి ఎంత ఉన్నారు దాన్ని బట్టి చేసేసుకొని ట్రీట్మెంట్ అవ్వాలి। రెండు, స్టాఫ్ అట్లీస్ట్ ఒక వార్డు 5 మెంబర్స్ ఉన్నా కూడా సరిపోతుంది, ఇంకా పెంచాలి। లేకపోతే 12 అవర్స్ పీపీ మీద 3 అవర్స్ ఉంటే మొత్తం డిహైడ్రేట్ అయిపోతున్నారు స్టాఫ్ అంటారు। వాళ్ళకి అట్లీస్ట్ హ్యాండ్ వాష్ ఇస్తున్నారంటే సోప్ ఉన్నట్లేదు, డిహైడ్రేట్ అయ్యి కింద పడిపోతే వాటర్ తప్పిందంటే వాటర్ సప్లై కూడా లేదు। మళ్ళీ అందరు పేషెంట్స్కి ఇక్కడ ఉండే పేషెంట్స్ అందరికి కూడా ఫుడ్ సప్లై చేస్తున్నారు, వాటర్ సప్లై చేస్తున్నారు। ఇక్కడ ఇప్పుడు సార్ వస్తే వాటర్ సప్లై ఉంది అంటున్నారు, అది ఎక్కడి నుంచి వస్తున్నాయి వాటర్? ట్యాంక్ నుంచి వస్తున్నాయి, ట్యాంక్ ఎప్పుడు క్లీన్ చేసిండు అది తెలియదు ఎవరు, ఎప్పుడు దాని మీద ఎట్లీస్ట్ క్లీన్ చేసి లాస్ట్ ఎయిట్ క్లీన్ చేసిన డేట్ ఏమైనా ఉందా లేదు? ఇన్ని ప్రాబ్లమ్స్లో మళ్ళీ డ్యూటీస్ ఎంతమంది చేస్తున్నారు, ఎవరు వేస్తున్నారు అనేది ఒక క్లారిటీ లేకుండా పోయింది, ఎవరు ఫిజిషియన్ ఉంటున్నారు ఎవరు వస్తున్నారని ఒక క్లారిటీ లేకుండా పోయింది। నైట్లో ఒక్కొక్క నైట్లో 6-7 డేస్ అవుతున్నాయి, ఎందుకు అవుతున్నాయి? ఒకరి డెత్ అయితే ఒక పేషెంట్ కే 3 పేషెంట్ కే ఉంటున్నారు, వాళ్ళ ఆ పేషెంట్ కింది తీసుకొచ్చి మన పైకి తీసుకెళ్ళి టీపీకి వేసుకుంటే వాళ్ళ డ్రెస్ ఆరట్లేదు 12 అవర్స్లో, అట్లీస్ట్ ఆ చంద్రకి వాళ్ళ డ్రెస్ 12 అవర్స్ ఆరట్లేదు అంటే కంటిన్యూస్ ఎంత స్ట్రఫర్ అవుతున్నారో అటెండ్ చేసుకుంటారు। కోవిడ్ డ్యూటీ చేసిన వాళ్ళకి 5 రోజులు చేసిన వాళ్ళకి అట్లీస్ట్ 2-3 డేస్ అయినా కోవిడ్ లీవ్ ఇవ్వాలి, క్వారంటైన్ ఇవ్వాలి। లేకుంటే వాళ్ళకి వాళ్ళకి చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర చిన్నపిల్లలు, వీళ్ళు ఇక్కడ నుంచి ఇంత ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ పోయి వాళ్ళ కంప్లీట్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు, నేను కంటిన్యూస్గా 6 డేస్ నుంచి 90 డేస్ నా కంప్లీట్ ఫ్యామిలీ, మా అమ్మ, మమ్మీ, అక్క, ఇద్దరు పిల్లలు, అన్న అందరు కూడా ఇక్కడ ఉన్నారు। ఇది అంతా అర్థం చేసుకొని మాకు స్టాఫ్ పెంచాను అండి ఖచ్చితంగా। మీ పేరు? సుజీవ్. నా పేరు సుజీవ్. నువ్వు హాస్పిటల్లో పనిచేస్తావా? 2011 నుంచి పనిచేస్తున్నాను। 2011లో పనిచేస్తూ ఇది హాస్పిటల్ ఏం పనిచేస్తున్నావు? నేను స్టాఫ్ నర్స్, మేల్ స్టాఫ్ నర్స్, మేల్ స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నాను। సుజీతు రిక్వెస్ట్ ఏమంటే, सुजीत ये बोलना चाह रहे हैं हॉस्पिटल में स्टाफ की कमी है, कोई अगर मर गए तो उठा के वो डेड बॉडी ले जाकर मार्चिंग में डालने की कमी है, पानी की किल्लत है, पानी का वो जो टाकी जिस टाकी से पानी आ रहा है वो टाकी साफ नहीं है। इसका ये बोलना है डायरेक्टर से और तेलंगाना गवर्नमेंट और जो सो इजाला राजेंद्र हेल्थ मिनिस्टर से रिक्वेस्ट है हमारा, हमारा
हमारा कांग्रेस पार्टी के तरफ से हमारे फाउंडेशन के तरफ से हमारा रिक्वेस्ट है, स्टाफ है वो काम कर रहे हैं इनकी वजह से, काम करने की वजह से इनके घर के 6 लोग दोस्तों यहाँ पे एडमिट है, उन लोगों को भी कोरोना पॉजिटिव आया, घर वाले भी सफर हो गए, इनको उसके बावजूद भी हॉस्पिटल में काम कर रहे हैं। नहीं ओकेटे रिक्वेस्ट चेस्तुन्नाम डायरेक्टर सर की स्टाफ पेंशन सर प्राइवेट लोग पनिचेसే వాళ్ళు ఉంటే వాళ్ళని తీసుకెళ్దాం అందరు కూర్చుందాం వాలంటీర్లు సోషల్ ఆర్గనైజేషన్లు ఆల్ పార్టీ లీడర్స్ ఒక మీటింగ్ పెట్టి హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన చేయాల్సని రిక్వెస్ట్ చేస్తున్నా హాస్పిటల్ని చూడండి నర్సులుగా ఇబ్బంది ఉన్నారు పేషెంట్స్గా ఇబ్బంది ఉన్నారు క్లీన్లెస్ లేదు ఇప్పుడే నేను బాత్రూమ్ చూస్తే లోపల పోవడానికి అంత అంత గట్టి ఉన్నది రిక్వెస్ట్ చేస్తున్నా ఇప్పుడైనా కనీసం అయింది అయిపోయింది ఉన్న వాళ్ళకి మనం సేవ్ చేద్దాం సేవ్ చేసి హాస్పిటల్ని కాపాడదామని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ